ఒక వ్యక్తి తను ఆలోచించేదానిని చెప్పేదానిని నిజంగా ఆచరించి తీరాలి. ఉన్నత భావాలను ఉపదేశిస్తున్నప్పటికీ ఆంతరంగికంగా అధికులము గొప్పవారము అనే గర్వంతో మత్తెక్కి దివ్య జ్ఞానాన్ని బోధించే జగద్గురువుల్లా కనపడాలని అన్ని విధాలా ప్రయత్నించే మహాత్ములు సాధువులు నీకు తరచూ తారసిల్లుతూ ఉంటారు. వారి అసలు యోగ్యతను తెలుసుకోవటానికి వారి హృదయాలలోకి నీవు ఒక్కసారి చూసినప్పుడు వారిని గురించి నీకు ఎటువంటి అభిప్రాయం కలుగుతుంది? ఖచ్చితంగా వారియందు గౌరవభావాన్ని కలిగించేది ఏదీ నీకు కనపడదు. హిందీ పదం మాన్ అంటే స్వాతిశయం తిరగబడినప్పుడు నామ్ అంటే నామము అవుతుంది. దానితో వారి భౌతిక రూపం తక్షణమే దృష్టికి వస్తుంది. ఆ విధంగా వారు భౌతిక రూపానికే బద్ధులై ఉండి తద్వారా మరిన్ని వ్యామోహాలను బంధాలను తమకు తామే సృష్టించుకుంటున్నారు.